ఏంటమ్మా మీ అబ్బాయి పాస్ అయ్యాడా? అవునా నుపన్న. మూలికల తవడకి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయిని ఫారెస్ట్ ఆఫీసర్ పట్టుకున్నారు. అలాగా ఈ కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ తో చాలా తలనొప్పిగా ఉందన్న. ఎవరు? గిరీష్ కుమారా? చాలా మంచి మనిషి ఆయన. శ్యామా ఏంటి? నా మొబైల్ ఎడి తీసుకురా. ఎక్కడ ఉంచినన్నా? ఛార్జింగ్ పెట్టాను చూడు. ఆ ఇంకో విషయం, గత రెండు రోజులుగా ఊర్లోను అడవిలోను కొత్త మనుషులు వచ్చి వెళుతూ ఉన్నారు. మా దగ్గర నాటు వైద్యం గురించి విచారించడం మొదలు పెట్టారు. అదేమైనా రీసెర్చ్ గురించి కావచ్చు. చిన్న గిరీష్, నిన్న మీరెవరినైనా అడవిలో పట్టుకున్నారా? ఏ, అతను చాలా మంచి కుర్రాడు, మూలికల కోసం వచ్చాడు. కేసు మాత్రం పెట్టకండి. సరే సరే సరే, థ్యాంక్ యూ. మీ అబ్బాయిని పంపించేస్తారులే, వెళ్ళండి. అలాగే. సంతోషం బాబు, వెళ్దాం, పదండి. తిన్న తర్వాత చదువుకో. నీకు వడ్డించినా? చిన్ననా, ఈ దేశ ప్రగతికి ఆదివాసీల భాగస్వామి ఎంతవరకుంది? ఎస్సే కాంపిటీషన్ లో ఇదే టాపిక్, ఏం రాయమంటారు? సన్నీ మాస్టర్ ఇచ్చిన టైటిలా? నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు కూడా ఇదే టైటిల్ ఇచ్చారు ఆయన. చిన్న చదివేసి ఇంజనీర్ అయిపోయారు, కానీ సన్నీ మాస్టర్ ఇంకా 10వ క్లాస్ లోనే ఉండిపోయారు. రే రే రే, అందుకు నేను చెప్పేది న్యూస్ పేపర్ చదవాలని, ఎస్సే రాయడానికే కాదు. చదివితే కదా ఈ సొసైటీలో ఏం జరుగుతుందో తెలిసేది. ఓ అలాగా. రే, వీడు కూడా రాజకీయాలు నేర్పించి చెడగొడతావా ఏంటి? నువ్వు ఇలా చదువుతూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? వేడి చల్లారక ముందే టిఫిన్ తిను. నీకు వేరే చెప్పాలా? తన పేపర్ చదవద్దా? పార్టీకి లోకల్ కమిటీ సెక్రటరీ కదా. లోకల్ కమిటీ సెక్రటరీ కావడానికి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడా? ఇక మీరు ఆపండి, ఎప్పుడు చూసినా మీ తమ్ముని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కూర్చోండి, మీరు కూడా తిందురు గాని. కూర్చోనయ్యా, టిఫిన్ తిందాం. అరూప్ రెడ్డి మామా, అక్కడంతా ఓకే కదా? పరిస్థితులు మారకముందే నేను అక్కడికి వచ్చి ఉంటాను. ఇంకేంటంటే, అల్లుడు గారి మనుషులు అమెరికా నుంచి వచ్చారు. ఈ చేపల కూర రొయ్యల కూర పెట్టకండి, ఎందుకంటే ఇక వాళ్ళు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళందరికీ ఫ్రైడ్ రైస్ పెడితే చాలు, అది తింటూ నిదానంగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటారు. నువ్వు తెలుగులో మాట్లాడితే చాలు, ఇప్పుడు ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఓకే, త్వరగా ఎక్కు. ఏంటి ఈరోజు త్వరగా వచ్చేసారు? అనూప్, ఈరోజు మన పార్టీ వ్యవహారాలు త్వరగా తెమల్చాలి. నాకు ఒక క్యాటరింగ్ ఆర్డర్ ఒకటి ఉంది. భయపడకు, రిపోర్ట్ ఒకటి, చిన్న చిన్న పనులు మాత్రమే ఉన్నాయి, అయిపోతాయి. అది చాలు, దానికే 2 గంటలు సరిపోతుంది. చూడను, నీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా. నమస్తే బాబు. ఆ శశికి మాత్రం ఎటువంటి పనులు అప్పజెప్పకు. నిన్నేం జరిగిందో తెలుసా? అనూప్ కొంచెం ఆగు. ఆపాపు, జెన్సీ అక్క. సరే, లేట్ చేయకు, త్వరగా వచ్చేయి. అక్క. అనూప్ కనిపించి 2 రోజులైందే. 14వ తేదీ అపాయింట్మెంట్ 19కి మార్చాలి. మన జ్యోతక్క కూతురు శశి ఉంది కదా, తనకి పెళ్లి నిశ్చయమైంది. శశిని పెళ్లి చేసుకోబోయేవాడు నా ఫ్రెండే. ఈ పెళ్లికి ఎలాగైనా క్యాటరింగ్ ఆర్డర్ పట్టుకోవాలి. ఆహా, జెన్సీ భారతదేశం తరఫున నేషనల్ ప్లేయర్ కావాల్సిందనివి. రైట్ హ్యాండ్ కి గాయమైనా లెఫ్ట్ హ్యాండ్ తో ఆడి చూపించు. తను ఇప్పట్లో వాలీబాల్ ఆడలేకపోవచ్చు. దెబ్బ తగిలిన రోజు నుంచి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మంచి మనుషులకు ఎప్పుడు అనుకున్నట్టే జరుగుతా జెన్సీ. నువ్వు మెడికల్ కాలేజ్కి వెళ్తున్నావని విన్నాను. అవును. దీని సర్టిఫికెట్స్ చూపించి ఒక సీట్ ఇప్పిస్తావా? మీరందరూ కాస్త సహాయం చేయాలి. నా స్నేహితుడు జోసెఫ్ కూతురు చదువుకునే బాధ్యతని నేను కాకపోతే ఎవరు తీసుకుంటారు? టైం అయిపోతుందమ్మా, ఈ రోజు ముఖ్యమైన కమిటీ మీటింగ్ ఒకటి ఉంది. తర్వాత వచ్చే నెల జోసెఫ్ అనే 4వ సంవత్సరం స్మృతి దినోత్సవం, చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అన్ని మీరే దగ్గరుండి చూసుకోవాలి, నా పూర్తి సహకారం మీకుంటుంది. సరే సరే జెన్సీ, బాయ్. నాన్న చనిపోయి 4 ఏళ్ళయ్యింది. పార్టీ మీ నాన్ని మర్చిపోలేదు, కానీ మన బంధువులే మర్చిపోయారు. మా పెళ్ళైన కొత్తలో ఈ ఏరియాకి లోకల్ కమిటీ సెక్రటరీ ఆయనే. ఎవరికి సమస్య వచ్చినా ఆయనే ఆదుకునేవారు. ఎవరికి ఎప్పుడు ఏ ద్రోహం చేయలేదు. కానీ కానీ మీ నాన్నని. రాజకీయమే తనని బలి తీసుకుంది. రాజకీయాలకు తను వెళ్ళకపోయి ఉంటే మేము తనని పోగొట్టుకునే వాళ్ళం కాదు. నేను ఇక్కడే ఉండుంటే వాడిని ఒంటరిగా వదిలేవాడిని కూడా కాదు.
మీరు ఆర్మీలో ఉన్నారు కదా? అవును, 20 ఏళ్ళు. అమ్మా నాన్న చనిపోయాక నేనే వాడిని పెంచాను, చదివించాను. ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. విదేశాల్లోనూ ఇక్కడ కూడా మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. కానీ ఈ ఊరి ప్రజలే వాడికి ముఖ్యమైపోయారు. ఇకపై మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది? మేం కోల్పోయింది తిరిగి రాదు కదా. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. ఊరంతా రాజకీయ ప్రభావం, అలాగే ఈ నాటకాలు, విజయవాడ కాలేజ్ లైఫ్, ఇవన్నీ తనని ప్రభావితం చేశాయి. అనూప్కి వేరే ఎవరితోనైనా శత్రుత్వం లాంటిది ఏదైనా ఉందా? నాకేమీ తెలియదు సార్. వ్యతిరేక పార్టీ వాళ్ళకు కూడా తనంటే చాలా గౌరవం. కానీ ఎవరు ఎందుకు చేశారు? అది కనిపెట్టడానికే కదా మేము. ప్రతి ఒక్క మనిషి జీవితం కొండ ప్రాంతాల్లోనే ముగిసిపోతుంటుంది. ఎన్నో అడ్డంకులు మలుపులు ఉన్న ఒక నిగూఢమైన ప్రదేశం. అను నీ వాస్తవాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను. నేరస్తులు పట్టుకుని శిక్షించాలి, ప్రభుత్వం వెంటనే పూరుకోవాలి. కన్నా ఏడ్చకూడదు నాన్న. అయ్యో ఇలా చెడు కన్నా, ఏడవకూడదు నాన్న. సార్, ఈ రోజైనా చెకింగ్ అయిపోతుందా? సార్, ఏమైనా తెలిసిందా? ఆధారాలు దొరికాయా? రూములన్నీ కూడా చెక్ చేసాం సార్. సిగరెట్ మొక్కలు, మందు సీసాలు తప్ప ఏం దొరకలేదు. ఇదేంటి ట్రైన్ టికెట్ సార్? ఇంకా ఎవరో లోన్ కోసం పెట్టుకున్న లెటర్ ఉంది, అది ఎక్కడే దొరికింది సార్. ఇవన్నీ ఫైల్ చేయండి. అలాగే సార్. వీడి చావు మనకు ఖాళీ లేకుండా చేస్తుంది. వీడంటే ఎవరు సార్? ఈ అనూప్ గురించి మాట్లాడుతున్నా. ఆహా, నేను రాకుండానే డెకరేషన్స్ అన్ని చేసేసారా? ఇది ఎవరిచ్చిన గిఫ్ట్ నీకు తెలుసా? ఎవరిచ్చారు? నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చారు. బాయ్ ఫ్రెండా? అదెవరు? బాల్కనీలో నుంచున్నారే ఆయనే. ఓకే, ఇక్కడ నుంచి బీచ్ కి కరెక్ట్ వ్యూ బాగుంది కదా, సెలక్షన్ ఓకేనా? హేయ్ కేశవన్ నాయర్. Hey, my dear Sara. మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుంటే చాలు. ఏంటి, కొచ్చిన్ లాగా ఎక్కడ కూడా చేయొచ్చు అనుకుంటున్నావా? కొచ్చిన్ అయినా నర్సీపట్నం అయినా అంతా ఒకటే. ట్రాఫిక్ ని చూస్తుంటే ఒక గంట పట్టింది నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి. అమ్మా, గిఫ్ట్ నేను చూస్తాను. ఏయ్ ఆగబేడి, తీసిస్తాను. ఇదేరా నేను రీసెంట్ గా చేసిన యూఏ ఎక్స్చేంజ్ యాడ్. ఇక్కడ నేను ఒక ఆఫీస్ సెట్ చేయబోతున్నా. మంచి మంచి క్లయింట్స్ మన చేతిలో ఉన్నారు. అలాగే నువ్వు నీకున్న సర్కిల్ ని ఉపయోగించి నాకు హెల్ప్ చేయాలి. సారీ, ఒక్క హెల్ప్ కూడా చేయలేదు. అదేంట్రా అలా అన్నావు? నీకు వచ్చే దాంట్లో నాకెంత కమిషన్? కమిషనా? నాకు ఆదాయం ఉండాలి కదా. ఫ్రెండ్స్ కార్పొరేట్ స్టైల్లో పనిచేస్తున్నారు. అరే పోరా, కార్పొరేట్ తో కలవాలంటే నేనెందుకు ఇందులో ఉంటాను? అత్యవసర విషయంలో మేము ఎవరిని తప్పుపట్టాం, అది పేరాసుగా మారినప్పుడే సమస్య. అవునవును. చాలు చాలు, ఇక మీ మీటింగ్లు, రండి. ఇక్కడంతా రెడీ చేసేసాను. రా. హాయ్ జాస్మిన్. ఏంటి? హ్యాపీ బర్త్డే అది నవాజ్.
థాంక్ యూ అబిన్ అబ్రహం. మీ మమ్మీ నీతో రాలేదా? వీళ్ళమ్మకి ఈ రోజు నైట్ షిఫ్ట్ ఉంది. అను తిను జాస్మిన్ ఫ్యాషన్ డిజైనర్, ఆల్సో యాన్ ఎక్సలెంట్ గ్లాస్ పెయింటర్. ఇక్కడ దగ్గరలోనే బొటిక్ లో పనిచేస్తుంది. తిను అను మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్, కాలేజ్ మేట్. సొంతూరు వైజాగ్, కాలేజీ నుంచి ఇప్పుడు పార్టీ నాయకుడు. అను పంకిల్, వీడు ఏబెన్, నా క్లాస్మేట్, హిస్ మై బాయ్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అదినా, హ్యాపీ బర్త్డే టు యు.